హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోకి వచ్చేసరికి ప్రణవ్ తను చేసిన వీడియోస్ అన్నీ కూడా వాళ్ళ నాన్న మాకు చూపిస్తున్నాడు. సో దానిలో ఉన్న డౌట్స్ అన్నీ కూడా మాకు నవ్వు వస్తున్నాయి అత్తమ్మ అడగడం. సో అవేంటో మీరు కూడా చూసేయండి. కానీ ఆ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ చిన్న క్లిప్పింగ్ మీకోసం, తర్వాత వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మీరు జీరో ఇన్వెస్ట్మెంట్తో ఎర్న్ చేయాలనుకుంటున్నారా? స్టూడెంట్స్ నుంచి హౌస్ వైఫ్ వరకు అందరు కూడా ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు, మీరు మీషో యాప్ ద్వారా ఎర్న్ చేయొచ్చు. అది ఎలా అంటారా, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. సో ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా అందులో ఉన్న అన్ని ఐటమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. దాన్ని మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఇన్ కేస్ వాళ్ళకైనా కావాలంటే మీరు మీ మార్జిన్ యాడ్ చేసుకుని వాళ్ళకి ఫార్వర్డ్ చేయొచ్చు. తర్వాత దీనికి సంబంధించిన ట్రాకింగ్ డీటెయిల్స్ అన్నీ కూడా మీషో యాప్లో ఉంటుంది. సో అది మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు నుంచే మీ బిజినెస్ స్టార్ట్ చేయండి. మీషో యాప్ డౌన్లోడ్ చేసుకోండి. బండి పాడతామా? వెనకాల పెట్టాడు మ్యూజిక్. కష్టపడి కొన్నాడమ్మ, వాడా కొన్నాడా? కష్టపడి ఆయన వస్తారంట, వాడు పోయిన పైకే ఆ వీడియో చూసే. ఆ వీడియో చూసి బాగుందా? ఆ పైకి వస్తాడు వాడా? బండి మాట్లాడేదా లేదా ఇంతకా? ఓడి వీడియోస్ బాగుండే, నాయి బాగుండయా ఏమా? పాపం బిడ్డ పాన్ పరాగ్ కాదు, ఫ్యాన్ ఫ్యాన్ గుర్తు పెట్టుకో. నా ఫ్యాన్లన్నీ వాడికి వచ్చేస్తాయి, వాడి ఫ్యాన్లు అయిపోతాను. ఏ నచ్చింది ఇప్పుడు? మూడు వీడియోలు పెట్టున్నాడు వాడు. మూడు వీడియోలు ఏ నచ్చింది? కుక్క పిల్ల నచ్చిందా? గోవాలో బీచ్ నచ్చిందా? ఇప్పుడు బండి నచ్చిందా? గోవాది బాగుందా? మధ్యలో లాస్ట్ వీడియో రీసెంట్ వీడియోకి మార్క్ లేసింది మరి నానమ్మ. బండి నచ్చలా? బెట్రా అని బాధ పెట్టరా. నువ్వు బండి చూడడానికి పోతే అంటుంటది, ఓడి కావండి బండి కదిలింది పెట్టరా. తుడిసి బొట్టు కూడా పెడుతుంది. కాదు, మనం బయట పోయేది కాదు. బండి బాగుపోతుంది. నేను బయటలోనే పోతా. దాన్ని ముసుకేసుకోకూడదా? వేస్తాను. బండి ముసుగు కూడా కొనబడి రాత్రులు ముసుకేస్తాడు. ఆ రాత్రి పోయి అవుతుంది దాని వచ్చిన వాళ్ళందరికీ ఆయన బండిని చూపిస్తుంటాడు, బండిలో తెప్పుతుంటాడు. ఏ సిగరెట్ పొగ పొగాకి గోవాలో ఇది ముంతమాడి పండ్లు ఉన్నాయి కదా, క్యాష్యూ నట్టు ముంతమాడి పండ్లు, వాటిల్ని అప్పుడు ఆ రోజుల్లో కాలుతో తొక్కి తర్వాత మళ్ళీ జ్యూస్ చేసి దాన్ని కొద్ది రోజులు కుళ్ళబెట్టేమో బ్రాండింగ్ చేసేవాళ్ళంట. అందువల్ల అది దాన్ని అప్పుడు ఆ రోజుల్లో ఎలా చేసేవాళ్ళు అని చెప్పి అది ఆ వీడియో. అక్కడంతా బొమ్మలు తయారు చేసి పెట్టున్నారు అక్కడ. ఆ బొమ్మల్ని ఎట్ట తయారు చేస్తారని చెప్పి ఆ బొమ్మను చూసుకొని వచ్చినాడు వాడు, పోయి 100 రూపాయలు ఇచ్చి. ఏం సురా వైన్ వైన్ ఇది వేరే, ఇది
ఇది క్యాష్యూ నడుతుంది అదే మొత్తం మాడిపోతో చేసేది ఇది ద్రాక్షతో చేసేది ఇక్కడ జీర అనుకుంటా నల్ల ద్రాక్ష పులుపు కదా ఇంకా తీయంగా ఉంటాయి నల్ల ద్రాక్ష కొలబెట్టి చూస్తే మామూలుగానే మనుషులు అనుకుంటారు ఆయన ఎంత బాగా చేస్తుంటారు ఆ రోజుల్లో ఎట్టున్నాయి అట్ట ఒక ఇల్లు ఒక విలేజ్ నే సృష్టించారు మా ఊళ్ళాడ ఇప్పుడు మనుషులు లేరాడా బొమ్మలు తయారు చేసి ఆ రోజుల్లో ఎలా ఉండేవాళ్ళు అని చూపించారు సో ఫ్రెండ్స్ ఇది ప్రణవ్ పెట్టిన వీడియో వాళ్ళ నాన్న చూపిస్తూ ఉన్నాడు అనమాట వాళ్ళ నాన్న కమెంట్స్ వింటా ఉన్నాడు ఏమేమి చెప్పొద్దని సో రైడ్ విత్ ప్రణవ్ ఛానల్ పేరు సో ప్రణవ్ ఎడిటింగ్ బాగుంటుంది ఒకసారి మీరు చూడండి సో వాడికి ఏమైనా కామెంట్స్ మీ బ్లెస్సింగ్స్ అన్నీ ఇవ్వండి